ఏపీలో yellow media జగన్ పై విష ప్రచారం చేస్తూ ప్రజల్లో ఆయనకున్న ఇమేజ్ ను డ్యామేజ్ చేయాలని చూస్తే దళితులు చూస్తూ ఊరుకోరని వైఎస్ఆర్సీపీ యువజన విభాగం తిరుపతి అధ్యక్షులు అజయ్ కుమార్ హెచ్చరించారు. జగన్ కు వ్యతిరేకంగా వార్తలు ప్రచరించారన్న కారణంతో తిరుపతి ఆటో నగర్లో వైఎస్ఆర్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. దళితుల గుండె చప్పుడు జగన్ మోహన్ రెడ్డి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని చేసినా 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ దళితులకు నువ్వేం చేసావయ్యా చంద్రబాబు అని ఏ రోజైనా రామోజీరావుని చంద్రబాబు నాయుడిని రామోజీరావు ప్రశ్నించాడా? ఏబిఎన్ రాధాకృష్ణ ప్రశ్నించాడా? దళితుల్లో ఎవరు పుట్టాలని అనుకున్నప్పుడు ప్రశ్నించారా? దళితులేం పీకిందేమీ లేదని లోకేష్ అన్నప్పుడు ఏమన్నా ప్రశ్నించారా? ఈరోజు ఒక అబద్ధపు ప్రచారాన్ని ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎస్సీ ఎస్టీలని జగన్మోహన్ రెడ్డి గారికి దూరం చేసే చర్య చేస్తున్నారంటే మీ ఈనాడు పత్రిక ఏమైనా దున్నపోతారని అడుగుతున్నా, మీ ఈనాడు పత్రిక ఏమైనా సచ్చిపోయిన శవమా అని అడుగుతున్నా. ఒక దున్నపోతుకి ఏం చెప్పినా అర్థం కాదు. ఆ తీరున పత్రికా విలువలతో జర్నలిజం సిద్ధాంతాలతో నేను వచ్చానని చెప్పుకుంటున్న రామోజీ నిజంగా ఈరోజు ఈ విషపురాతతో మీరు నిజంగా సచ్చిన శవంతో సమానం. అందుకనే మేము ఈనాడు పత్రికని శవంతో పోల్చి తగలబెట్టామని జిల్లా యోజన కాంగ్రెస్ జిల్లా వైఎస్ఆర్సీపీ యోజన విభాగంగా మేము తెలియజేస్తున్నాం. వీళ్ళు ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారనేసి కుట్రల మంతు మీ కుట్రల కుదంతాలన్నీ తిప్పికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అందరూ జగన్మోహన్ రెడ్డికే మద్దతు ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ సీఎంని చేస్తారు. ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పక్క వైపే ఉంటారనేసి మేము ఘంటావార్తంగా తెలియజేస్తున్నాం.